ఇటువంటి పరిస్థితుల్లో షర్మిల గారు 3000 కిలోమీటర్ల పైచీలకు నడిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మను పట్టించుకోవట్లేదు, చెల్లిని పట్టించుకోవట్లేదు, చాలామందిని పట్టించుకోవట్లేదు. మరి షర్మిలమ్మ గారు ఆస్తులు తగాదా అంటే ఉందన్నారు, ఎక్కడి నుంచి వచ్చాయి ఆస్తులు తగాదా? రాజశేఖర రెడ్డి గారు సీఎం కాకముందు నా ఆస్తులన్నీ పంచుకుంటే ఎంత ఉంటాయి? ఆ తర్వాత సీఎం గారు అయినాక ఆస్తులు ఇవ్వనంటేనే కదా ఈ గొడవ అంతా. సంసారావు గారు, షర్మిల గారు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ ఇక గమనిస్తే ఒక రకంగా ఆవిడ బాధితురాలుగానే మనం భావించాల్సి ఉంటుంది, నో డౌట్. ఎందుకోసమనంటే ఆవిడ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి రావటానికి కోసం షర్మిల గారిని, అదేవిధంగా వాళ్ళ తల్లిగారైనటువంటి విజయమ్మ గారిని, వీళ్ళందరినీ కూడా రాజకీయంగా వాళ్ళు ఆయన వినియోగించుకున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవటం లేదు, సంబంధం లేదని అంటున్నారు అనేటువంటిది ఒక బాధగా ఉందనేటువంటిది చెప్పారు. ఇక్కడ వాళ్ళ ఆస్తికి సంబంధించినటువంటి గొడవలు వస్తే అది వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి అంశమే, వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి విషయమే. మనము పెద్దగా ప్రజలకేమీ పెద్ద దాంట్లో సంబంధం ఉండకపోవచ్చు. ఆస్తులు ఎలా సంపాదించారు, ఎలా వచ్చాయి, అది వేరే అంశం. ఇక్కడ కానీ రాజకీయ పరమైనటువంటి అంశాల్లో నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి షర్మిల గారికి సంబంధం ఉంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆవిడ యాక్టివ్గా ఉన్నారు, ఆమె పాదయాత్ర చేశారు, ఆ రోజున అన్న వదిలినటువంటి బాణాన్ని చెప్పారు, చెప్పి అందరికి కూడా ప్రజలందరికీ పాదయాత్ర చేసి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేండి అని చెప్పేసి అడిగారు ఆవిడ. మరి ఈ రోజున మరి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఆయన వాళ్ళ అన్నగారి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో వాళ్ళకి రాజకీయంగా వాటా రాకపోతే అది ఆవిడకు సంబంధించినటువంటి సమస్య, అది కూడా ఒక రకంగా రాజకీయ పరమైనటువంటి అంశం, చర్చనీయాంశం అయింది. ఎందుకోసమంటే రాజశేఖర రెడ్డి గారు అని అంటే ఆయన నమ్మిన వాళ్ళకు ప్రాణం ఇస్తాడు అనేటువంటి పేరుంది. ఈ జనరల్గా రాయలసీమలో ఇందాక తులసిరెడ్డి గారు మాట్లాడినటువంటి విషయాల్లో కూడా రాయలసీమకు సంబంధించిన సంప్రదాయాలు ఏంటంటే అక్కడ కొంచెం గ్రూప్ పాలిటిక్స్, కొంచెం కక్ష రాజకీయాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళతో ఉండేటువంటి వాళ్ళని ప్రాణ సమానంగా చూసుకుంటారు, ఎందుకంటే వాళ్ళే వాళ్ళు రక్షణగా ఉండేటువంటి వాళ్ళు. ఆ విధంగా ఉండేటువంటి రాజశేఖర రెడ్డి గారి విషయంలో మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే తరహా రాజశేఖర రెడ్డి గారి తరహా ఇది విధానాలను కలిగి ఉన్నారా, అలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నారా లేరా అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ జరిగింది. ఎందుకోసమనంటే తన సొంత చెల్లెలకే ఆ విధంగా పార్టీ కోసం చేసినటువంటి తన సొంత చెల్లెలకే రాజకీయంగా స్థానం ఇవ్వనటువంటి వాళ్ళు ఈ రోజున మాకు సంబంధం లేదా ఆవిడ అక్కడ పార్టీ పెట్టుకుని మేము వద్దన్నా కూడా పెట్టిందని మాట్లాడినటువంటి వాళ్ళు రేపొద్దున పార్టీ కోసం పనిచేసినటువంటి మా పరిస్థితి ఏమైంది అనేటువంటి ఒక పునరాలోచనలో కార్యకర్తలు పడేటువంటి అవకాశం ఉంటుంది. నిజంగా ఆవిడ సీరియస్గా చెప్పలేదు కానీ ఆవిడ లోపలైతే చాలా బాధ ఉన్నట్టు కనపడింది. ఎందుకోసమనంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు అని అంటే ఆవిడ పార్టీతో మాకు సంబంధం లేదు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పకుండా ఏమి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడలేరు. ఒకవేళ ఆవిడ ఇక్కడ కాకపోతే అక్కడ పార్టీ పెట్టుకోవచ్చు లేదా ఇంకోటి చేయొచ్చు, ఆవిడ ఇష్టము, మేము కూడా సహకరిస్తామనో లేకపోతే మాకే మధ్య విభేదాలు లేవనో చెప్తే బాగుండేదేమో. అయితే ఇక్కడ నేను అనుకోవటం ఒకవైపు బాధితురాలుగానే నేను షర్మిల గారిని చూస్తున్నా, రెండో వైపున ఆవిడ మాట్లాడినటువంటి మాటలు కొంచెం ఎందుకో నిజాయితీకి దగ్గరగా లేవేమో, పొలిటికల్గా ఒక కృత్రిమమైనటువంటి సమాధానాలు ఉన్నాయేమో అని అనిపించింది. దీన్ని ప్రజలు విశ్వసించరండి. ఎందుకోసం అని అంటే, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను ఏదైనా సరే అన్యాయం జరిగితే దాన్ని ఒప్పుకోను, ప్రశ్నిస్తాను, తిరగబడతాను, నా మనస్తత్వం ఇది, మా నాన్నగారు లాంటి వాళ్ళ మనస్తత్వం అని చెప్పారు. ఇక్కడ ఏమిటి అని అంటే, ఇందాక తులసిరెడ్డి గారు కూడా ప్రస్తావన చేశారు, వాళ్ళ సొంత బాబాయి ఆయన దారుణ హత్యకు గురైతే దాని మీద కూడా షర్మిల గారు మాట్లాడారు, బాధేసింది, ఎంతో బాధ కలిగింది అని మాటలకు పరిమితం చేశారు. కానీ అంత దారుణ హత్యకు కారణమైనటువంటి వాళ్ళు ఎవరు, తనతో కలిసి పుట్టి పెరిగినటువంటి తన సోదరి సునీత యొక్క ఆవేదనని పంచుకునేటువంటి, నిజంగా అలాంటి బాధను పంచుకునేటువంటి షర్మిల గారు అయితే ఆ విషయంలో ఖచ్చితంగా సునీత గారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. అండగా నిలబడుతున్నారని మాటల్లో చెప్తున్నారు కానీ చేతల్లో మాత్రం అది కనపడలేదు. ఆ మాటల్లో కూడా కేవలము నోటితో ఓదార్పు మాటలు తప్ప ఆవిడ యొక్క బాధను పంచుకున్నట్టుగా కనపడటం. ఇదేంటి ఏమిటి అంటే, ఇక్కడ పొలిటిక్స్ అన్నమాట. నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆవిడ నేను ఒక మాట చెప్తానండి, ఒక మాట చెప్పి ముగిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా
నాయన మమ్మల్ని పట్టించుకోలేదు పక్కన పెట్టారని అంటున్నారు కానీ ఎక్కడా విమర్శించటం లేదండి. ఎక్కడా కూడా తన దాన్ని తన బాధ ఇదే అని చెప్పేసి ఆయన నన్ను అన్యాయం చేశాడని చెప్పటం లే. అన్యాయం జరిగినప్పుడు అన్యాయం జరిగి చేశారని చెప్పుకోవడానికి తప్పే ఉందండి. ఈ రోజున ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు సంపాదించారు, ఆయన ఆ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళందరూ సంపాదించుకున్నారు. ఒకళ్ళు ఈ రోజున ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాసిచ్చినట్టు అయిపోయింది. రేపొద్దున షర్మిల గారు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో పాలన కోసం వెళ్ళిపోయారు. మీరు రాష్ట్రాలను పంచుకున్నారు, ఓకే, మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు అసలు ప్రజల విషయంలో మీ యొక్క వైఖరి ఏమిటి అనేటువంటిది కూడా ప్రజలు ఆలోచిస్తారనేటువంటి షర్మిల గారు యొక్క ఆవిడ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, తులసిరెడ్డి గారు తెలంగాణలో